వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. ఇవాళ వీడియో అయితే మామిడికాయ, మునగాకు, పప్పు. సో నేనైతే నా స్టైల్లో ఇలా చేశానండి, మీరు కూడా చూడండి. నేను ఫస్ట్ పప్పు బాగా ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత దానిలో మునగాకు వేశాను. మునగాకు వేసి తర్వాత కొంచెం మామిడికాయ తురుము వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేశాను. స్పూన్తో బాగా కలిపాను. తర్వాత కొంతసేపు ఉడికించుకున్నాను. ఇది ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ అండ్ కొంచెం చింతపండు వేసి ఉడికించుకున్నాను. మామూలుగా అయితే టమాటోస్ వేసుకోవచ్చండి, టొమాటోస్, బట్ ఇప్పుడు టొమాటోస్ బాగా కాస్ట్ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పేసి నేను టమాటాల ప్లేస్లో నేనైతే మామిడికాయ తురుము వేసుకున్నాను. టమాటోస్తో అయినా చేసుకోవచ్చు, టొమాటోస్తో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది పప్పు. సో ఆనియన్స్, చిల్లీస్ కూడా వేసుకొని అవి కూడా ఉడికిన తర్వాత లాస్ట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి బాగా మిక్స్ చేసి కొంచెంసేపు ఉంచానండి. తర్వాత దాన్ని దించేసి సాల్ట్ వేసి బాగా మెదిపాను. తర్వాత దానికి పోపు పెట్టుకున్నాను. పోపులోకి తాలింపు గింజలు, ఎండుమిర్చి, చిన్నులపాయ వేశాను. దానితో పాటు నేనైతే ఉప్పు మిరపకాయలు కూడా వేశానండి, వాటిని చల్లమిరగాయలు అంటారు. నేనైతే ఇలానే వేసుకొని ఫ్రై చేసుకొని డైరెక్ట్గా పప్పులో వేసేస్తాను. నాకు ఇలా అంటే చాలా ఇష్టము. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.